మంగళవారం వెంసూరు మండల పరిధిలోని మర్లపాడు గ్రామంలో గల వెంసూరు మండల విద్యుత్ ఏఈ కార్యాలయం ఆవరణలో విద్యుత్ ఉద్యోగుల కార్మికుల మండల జేఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా జేఏసీ నేత సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మల్లూరు చంద్రశేఖర్ పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ 2021 విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని, ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలని, నూతన పెన్షన్ విధానం వద్దని, అదేవిధంగా విద్యుత్ ఉద్యోగులను బలవంతంగా ఉద్యోగ విరమణ చేయించే ఆలోచనను ప్రభుత్వం నిర్మించుకోవాల్సిన అవసరం ఉన్నదని, ఇట్టి సమస్యల పరిష్కారం కోసం 28-29 తేదీల్లో దేశవ్యాప్తంగా 11 కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన సమయంలో విద్యుత్ కార్మికులు ఉద్యోగులు పాల్గొనాలని ఆయన తెలిపారు. అనంతరం మండల విద్యుత్ ఏఈ శరత్ బాబుకు సమ్మె నోటీసును విద్యుత్ కార్మికులు అందించారు.